ఓం శాంతి. ఈ మాసం పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమృతవచనాలలో భాగంగా ఈరోజు ప్రకాశ్మణి దాదీ గారి అమృతవచనాలు, అమూల్యమైన మహావాక్యాల్ని విందాము. ఈ క్లాస్ యొక్క సారము హెడ్డింగ్ ఏంటంటే, బాప్కి సబ్ శిక్షాంకో సహజ్ ధారణ కర్నే కే లియే అంతర్ముఖీ బను. బాబా యొక్క సర్వ శిక్షణలు సహజంగా ధారణ అవ్వటాని కోసం అంతర్ముఖిగా కండి. బాబా యొక్క సర్వ శిక్షణలు సహజంగా ధారణ అవ్వటాని కోసం అంతర్ముఖిగా కండి. పాయింట్స్ రూపంలో ఉంది. మొదటి పాయింట్, బాబా ద్వారా మిలి హుయి మిఠీ శిక్షాంకో ధారణ కర్నే మే అంతర్ముఖత బహుత్ మదద్ కర్తీ హే. బాబా ద్వారా లభించినటువంటి మధురమైన శిక్షణల్ని ధారణ చేయడంలో అంతర్ముఖత చాలా సహాయం చేస్తుంది. అంతర్ముఖత ఇషారా దేతి బాబా జో కేతా హే వహ్ కర్నా హే. అంతర్ముఖత మనకి సైగ చేస్తుంది. ఏంటి, బాబా ఏం చెప్తారో అదే చెయ్యాలి. బాహర్ముఖత మే యాద్ కర్నా పడతా అంతర్ముఖత యాద్కి ఓర్ ఖీంచ్తీ హే. బాహ్యముఖత ఏదైతే ఉందో అది బాబాని గుర్తు చేయాల్సి వస్తుంది బాహ్యముఖతలో ఉన్నప్పుడు. కానీ అంతర్ముఖతలో ఉన్నప్పుడు బాబా యొక్క స్మృతి అనేటువంటిది మనల్ని లాగుతుంది. హమారా పురుషార్థ న్యాచురల్ సహజ్ హో జాతా హే. మన పురుషార్థము న్యాచురల్గా సహజంగా అయిపోతుంది. అంతర్ముఖి రేనేసే హమారే జీవన్ మే దివ్యత ఔర్ అలౌకికత న్యాచురల్ దిఖాయి దేతి హే. అంతర్ముఖతలో ఉండటం వల్ల మన యొక్క జీవితంలో దివ్యత మరియు అలౌకికత సహజంగా కనిపిస్తుంది. అంతర్ముఖత కా రస్ వైరాగి బనా దేతా హే. ఉన్హే బాహర్కి కోయి భీ వస్తు అప్ని ఓర్ ఖీంచ్ నహీ సక్తి. అంతర్ముఖత యొక్క రసము వైరాగిగా తయారు చేస్తుంది. వారికి బయట యొక్క ఏ వస్తువులు కూడా వారి వైపు లాగవు. బాహర్ముఖత వాళ్ళకు అనేక బాహర్కే రస్ ఖీంచితే రతే హే. మరి బాహ్యముఖతలో ఉండేటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి బయట రసాలు అంటే బయట ఆకర్షణలు వాళ్ళని లాగుతూ ఉంటాయి. బ్రాహ్మణోమే హం సర్వోత్తం కుల్భూషణ్ బనే జబ్ యహ టెన్షన్ రహతా హే తబ్ జీవన్ మే దివ్యత ఔర్ అలౌకికత దిఖాయి దేతి హే. బ్రాహ్మణులలో మనం సర్వోత్తమమైనటువంటి కులభూషణులు ఉన్నాము. ఎప్పుడైతే ఈ అటెన్షన్ ఉంటుందో అప్పుడు జీవితంలో దివ్యత మరియు అలౌకికత కనిపిస్తూనే ఉంటుంది. మూడో విషయము, బ్రాహ్మణ్ బన్నేసే జీవన్ మే పవిత్రత ఆగయి. బ్రాహ్మణులుగా కావటం వల్ల జీవితంలో పవిత్రత వచ్చింది. ఆహార వ్యవహార్ సబ్ చేంజ్ హోగయా. ఆహార వ్యవహారాలన్నీ కూడా మారిపోతాయి. బాహర్ వాళ్ళకి భేంట్ మే జీవన్ మే పరివర్తన ఆగయా. అంటే చేంజ్ అయిపోయాం, వ్యవహారం చేంజ్ అయింది అంటే అర్థం ఏంటి, బయట వారి యొక్క వాళ్ళతో పోలిస్తే మన వ్యవహారం పూర్తిగా మారిపోతుంది. లేకిన్ బాబాకి భేంట్ మే కహెంగే అభి ఇస్కా పురుషార్థ సాధారణ హే. కానీ బయట వాళ్ళతో పోలిస్తే మనది చాలా మంచి వ్యవహారము. కానీ బాబా యొక్క లెక్కలో చూసినట్లయితే ఇంకా మన యొక్క పురుషార్థం సాధారణంగా ఉంది. తొక్యా పరివర్తన చెయ్యి. కాబట్టి ఏం పరివర్తన తీసుకుని రావాలి దాదీ అడుగుతున్నారు. మళ్ళీ దాదీ ఆన్సర్ చెప్తున్నారు, జీవన్ మే దివ్యత ఔర్ అలౌకికత హో. జీవితంలో దివ్యత మరియు అలౌకికత ఉండాలి. సంగం యుగి బ్రాహ్మణ్ బనే పతిత వికారి జీవన్ సే నికల్ ఆయే యహ బహుత్ అచ్చా లేకిన్ బ్రాహ్మణ్ సో దేవతా బన్నే కే లక్షణ్ హమారే మే ఆ జాయే ఓ సంస్కార్ దిఖాయే పడే. దాదీ అంటున్నారు, సంగం యుగి బ్రాహ్మణులుగా అయ్యాము, పతితులు వికారి జీవితం నుంచి బయటకు వచ్చి చాలా మంచిగా అయ్యాము. కానీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వడాని కోసము లక్షణాలు మనలో రావాలి. అలాంటి సంస్కారాలు మన లోపల కనిపించాలి. నెక్స్ట్ నాలుగవ పాయింట్, ఉంచేతే ఉంచా బాప్ హమే ఉంచేతే ఉంచా బనాతా హే. ఉన్నతోన్నతమైన తండ్రి మనల్ని ఉన్నతోన్నతంగా చేస్తారు. ఇస్ బాత్ కో ఖ్యాల్ మే రఖే తో హంసే కోయి భీ ఐసీ బాత్ హో నహీ సక్తి. ఎప్పుడైతే దీన్ని గుర్తుపెట్టుకున్నారో, ఉన్నతోన్నతమైన తండ్రి మనల్ని ఉన్నతోన్నతంగా చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనలో పెట్టుకున్నామో అప్పుడు
మనతో ఇంక వేరే ఏ విషయాలు జరగవు. జబ్ అంతర్ముఖి హమ్ హోంగే తబ్ హీ ఏసీ చెకింగ్ హో సక్తి హే. ఎప్పుడైతే మనం అంతర్ముఖిగా అవుతామో అప్పుడే మన లోపల ఇలాంటి చెకింగ్ చేసుకోగలుగుతాము. హమ్ అప్నా సచ్చా చాట్ తబ్ హీ రఖ సక్తే జబ్ అంతర్ముఖి హే. ఎప్పుడు అంతర్ముఖిగా ఉంటామో అప్పుడే మన యొక్క చాట్ని మనము పెట్టుకోగలుగుతాము. బాహర్ ముఖతా చోటీ చోటీ బాతోంకే ప్రభావమే ఖీంచ్ లేతీ హే. బాహ్య ముఖత మనల్ని చిన్న చిన్న విషయాల్లో కూడా లాగేస్తుంది, వాటి ప్రభావంలోకి లాగేస్తుంది. అంతర్ముఖత ఇన్సే ముక్త రక్తి హే. అంతర్ముఖత ఈ బయట విషయాలన్నిటి నుంచి మనల్ని ముక్తులుగా చేస్తుంది. అంతర్ముక్త హమే మజబూత్ కర్ దేతీ హే. దేఖతే హుయే భీ నహీ దేఖతే ఉన్కి అటాచ్మెంట్ చూట్ జాతీ హే. అంతర్ముఖత మనల్ని దృఢంగా చేస్తుంది, చూస్తూ కూడా చూడనట్లు. అంటే అన్నిటి నుండి మనల్ని, అన్ని మోహాల నుంచి, అటాచ్మెంట్స్ నుంచి బయటకు లాగేస్తుంది ఎప్పుడు అంతర్ముఖత ఉన్నప్పుడు. నెక్స్ట్ ఐదవ పాయింట్, జిత్నా హమ్ ఆగే బడితే రహెంగే ఉత్తనా పరీక్షయే ఆతి రహేగీ లేకిన్ పరీక్ష శబ్ద భీ క్యో. ఇంతైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో అంత పరీక్షలు వస్తూ ఉంటాయి, కానీ పరీక్ష అనేటువంటి శబ్దం కూడా ఎందుకు. యహ బడీ బాత్ నహీ హే బాబా పడా రహా హే హమ్ పడ్ రహే హే జో కరేగా సో పాయేగా యహ శబ్ద భీ నహీ కహ సక్తే. దాది చెప్తున్నారు, బాబా చదివిస్తూ ఉన్నారు, మేము చదువుకుంటున్నాము. ఎవరు చదువుకుంటారో, ఎవరైతే చేస్తారో వారు పొందుతారు ఈ శబ్దము. ఎప్పుడు అనలేం మనం అలా. యహ బీ జసే అందర్ సే ఖరాబ్ శబ్ద బోల్నా హే. ఎవరేం చేస్తే అది పొందుతారు అని అనడం కూడా బాగాలేదు. ఎందుకు అంటే ఇది కూడా లోపల నుండి ఏదో చెడు మాట్లాడినట్టే అనిపిస్తుంది. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఎట్లా పొందుతున్నారు అని అనడము చెడు. యహ బీ జసే అందర్ సే ఖరాబ్ శబ్ద బోల్నా హే. అందర్ సే జాంతే హే హరియేకే కరమ్ కా హిసాబ్ కితాబ్ హే. లోపల నుండి మనకు తెలుసు ప్రతి ఒక్కరే లెక్కాచారము అనేటువంటిది. హమ్ అవర్ హీ సీక్తే హే మే ఏసీ గల్తీ నా కరు. కాబట్టి నేను ఏం నేర్చుకోవాలి, నేను ఇలాంటి పొరపాటు చేయకూడదు అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఉన్సే నఫరత్ నహీ ఆతి లేకిన్ హమ్ సావధాన్ హో జాతే హే. తప్పు చేసిన వాళ్లతో మనకి ద్వేషం కాదు, కానీ మనం సావధాన పడతాము. నెక్స్ట్ పాయింట్, బ్రాహ్మణుకో లాఫుల్ బన్కర్ రహనా హే. బ్రాహ్మణులు నియమ ప్రకారంగా ఉండాలి, నియమాల అనుసారంగా నడవాలి. లాపర్ చల్నేసే లవ్ పేదా హో జాతా హే. ఎప్పుడైతే నియమం పైన నడుస్తామో అప్పుడు ప్రేమ కూడా వస్తుంది. బాబా లా లవ్ రెండు చెప్తారు. నియమంతో నడిచినట్లయితే ప్రేమ కూడా వస్తుంది. జో ఈశ్వరీయ కాయదే మే చల్తే హే కుదరతి లవ్ఫుల్ బన్ జాతే హే. ఎవరైతే ఈశ్వరీయ నియమాల పైన నడుస్తారో వాళ్ళవి సహజంగా ప్రాకృతికంగానే ప్రేమపూర్వకంగా అవుతారు. వే హరి ఎక్కువ సచ్చే ప్రేమక అనుభవకరాయంగే. వారు ప్రతి ఒక్కరికి సత్యమైన ప్రేమ యొక్క అనుభవాన్ని చేయిస్తారు. ఎవరు లాఫుల్గా ఉన్నవారు లవ్ఫుల్గా కూడా ఉంటారు. అగర్ హమ్ లాకో తోడ్ దేతే హే తో ప్యార్ నహీ మిల్ సక్తా. ఒకవేళ మనం నియమాల్ని బ్రేక్ చేస్తామనుకోండి అప్పుడు ప్రేమ కూడా దొరకదు. రెండిటికి కనెక్షన్ చూడండి, లా లవ్. మర్యాద పురుషోత్తం బన్నేకి శిక్షాంపర్ హమ్ నహీ చల్తే హే తో లవ్ నహీ మిల్తా. మర్యాద పురుషోత్తములుగా కావడానికి ఆ శిక్షణలపైన నడవలేదనుకోండి అప్పుడు మనకు ప్రేమ కూడా దొరకదు. ప్రేమ్ భీ రూఖా రూఖా నహి లేకిన్ రిగార్డ్ సహిత ప్రేమ్ హో. ప్రేమ అంటే పై పైకి ఏదో డ్రైగా గౌరవం అనే అలా ఇవ్వడం కాదు. దాది అంటున్నారు చాలా ప్రేమపూర్వకంగా, గౌరవపూర్వకంగా ఇవ్వాలి గౌరవం అనేటువంటిది. ప్రేమ అనేటువంటిది గౌరవం ఇచ్చినా కానీ ప్రేమపూర్వకమైన గౌరవం ఉండాలి. నెక్స్ట్ ఏడవ పాయింట్, జిస్నే అప్నే పురుషార్థకి లెవెల్ అచ్చి రఖీ హే ఉన్సే ఔరోంకో ప్రేరణ మిల్తీ హే. ఎవరైతే తమ పురుషార్థం యొక్క లెవెల్ని మంచిగా పెట్టుకున్నారో వారి నుండి ఇతరులకి ప్రేరణ లభిస్తుంది. హమారా బోల్ చాల్ పురుషార్థ సాధారణ నా హో. మన యొక్క మాటలు నడవడిక సాధారణంగా ఉండకూడదు, పురుషార్థం కూడా సాధారణంగా ఉండకూడదు. హమారా లక్ష్య క్యా హే యహ అంతర్ముఖి హోకర్ హమ్ సోచే.
మన లక్ష్యం ఏంటి అనేటువంటిది అంతర్ముఖిగా అయ్యి ఆలోచించాలి. సదా ఆగేబడ్నికి భావన హో, సదా ముందుకు వెళ్ళేటువంటి భావన ఉండాలి. జబ్ బాబా ఖీంచ్ రహా హే తో కోయి బాత్ ముఝే రోక్ నహీ సక్తి. ఎప్పుడైతే బాబా నాన్ను లాగుతూ ఉన్నారో అప్పుడు ఇంక ఏ విషయాలు ఆపలేవు. బాబా ప్రేమ ఎప్పుడైతే లాగుతుందో అప్పుడు ఇంకే విషయాలు మనల్ని ఆపలేవు. పురుషార్థమే యాద్ కా బల్ హో, పురుషార్థంలో యోగ బలం అనేటువంటిది ఉండాలి. ముఖసే కుచ్ నా కహకర్ అందర్సే యాద్కి సచ్చి లగన్ హో, నోటితో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, లోపల నుంచి బాబా యొక్క ప్రేమ సత్యమైనటువంటి లగన్ ఉండాలి. తో జో హోనా చయ్యే వహి హోగా, ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. అందర్ శుద్ధ సంకల్ప్కి దృఢత హో, లోపల శుద్ధ సంకల్పాల దృఢత్వం అనేటువంటిది ఉంటుంది. 8వ పాయింట్, హం సంపూర్ణ దేవత బన్నే వాళ్ళే హే ఆర్డినరీ నహీ హే, మనము సంపూర్ణ దేవతలుగా అయ్యేటువంటి వారి ఉన్నాము, ఆర్డినరీ కాదు. హం సబ్కే కళ్యాణ్కి కామనాయే పూర్ణ కర్నే వాళ్ళే హే, మనము సర్వుల యొక్క కళ్యాణం యొక్క కామనల్ని పూర్తి చేసేటువంటి వారు. జిస్మే కళ్యాణ్ సమాయా హువా హే వహ కార్య హోనా చెయ్యే, ఏ విషయాల్లో అయితే కళ్యాణం అనేటువంటిది ఇమిడి ఉందో అలాంటి విషయాలు జరగాలి. కిసికో ఖుష్ కర్నే కా పురుషార్థ నా హో, ఎవరిని వీళ్ళని సంతోషపరిస్తే చాలు అలాంటి పురుషార్థం చేయకండి. ఏ విషయాల్లో కళ్యాణం ఉందో అది చేయండి, అంతేకాని వీళ్ళని సంతోషపరచాలి వాళ్ళని సంతోషపరచాలి ఇలా కాదు. జబ్ ఇతని ఉంచి పఢాయి హే ఇతని బడి యూనివర్సిటీ హే తో రూప్ కో చేంజ్ కర్నే కా అటెన్షన్ రఖనా హే, ఇంత పెద్ద చదువు ఇంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి రూపాన్ని పరివర్తన చేసుకునేటువంటి అటెన్షన్ ఉండాలి. జబ్ అలౌకికత ఆయేకి తభీ దివ్యత ఆయేకి, ఎప్పుడైతే అలౌకికత వస్తుందో అప్పుడే దివ్యత కూడా వస్తుంది మన లోపల. నెక్స్ట్ పాయింట్, అంతర్ముఖత కే బినా అటెన్షన్ రహి రహసక్త హే, అంతర్ముఖత లేకుండా అటెన్షన్ అనేటువంటిది ఉండనే ఉండదు. అంతర్ముఖత సే యాద్ ధారణ వా జ్ఞాన్ కబల్ ఆ జాతా హే, ఔర్ లోగ్ క్యా కర్తే హే యహ ముఝే నహీ సోచ్నా హే, అంతర్ముఖత యొక్క స్మృతి ధారణ మరియు జ్ఞానబలం అనేటువంటిది తీసుకొస్తుంది. అంతర్ముఖత అనేటువంటిది స్మృతి ధారణ జ్ఞానం యొక్క బలాన్ని తీసుకొస్తుంది. ఇతరులు ఏం చేస్తారో అది నేను ఆలోచించకూడదు. కర్నా హే ముఝే అప్నే లియే, నేను నా కోసం చేయాలి. మేరే లియే ఔర్ కోయి పురుషార్థ నహీ కరేగా, నా కోసం వేరే వాళ్ళు ఎవరు పురుషార్థం చెయ్యరు. తో దేఖ్నా హే హమ్నే అప్నే లియే కితనా సోచా ఔరోంకే లియే కితనా సోచా, కాబట్టి చూసుకోవాలి నేను నా కోసం ఎంత ఆలోచించాను ఇతరుల కోసం ఎంత ఆలోచించాను. జో బహుత్ సోచ్తే హే దూస్రోం కా వహ విశ్వకే మాలిక్ కేసే బనేంగే, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనుకోండి ఎవరైనా వారు విశ్వాధికారులుగా ఎలా అవుతారు ఇతరుల గురించి ఆలోచించేవారు. నెక్స్ట్ 10వ పాయింట్, సైలెన్సే బాద్షాహి మిలేగిన నాకి సోచనేసే, సైలెన్స్గా ఉండటం వల్ల విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది, అంతేగానే ఆలోచించటం వల్ల కాదు విశ్వరాజ్య భాగ్యం దొరికేది. సైలెన్సే స్వర్గకి బాద్షాహి స్థాపన హోతి హే, సైలెన్స్ ద్వారానే విశ్వరాజ్య భాగ్యం అనేటువంటిది స్థాపన అవుతుంది. జో జ్యాదా సోచ్తే హే యా బోల్చాల్ మే ఆతే హే ఉన్హే విశ్వకి బాద్షాహి మిల్ నహీ సక్తి, ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తారో లేదు మాటలు వ్యవహారంలోకి వస్తారో వారికి విశ్వరాజ్య భాగ్యం లభించదు. బాబానే హం బచ్చోంకి పాలన తపస్యాసేకి హే, బాబా మన యొక్క పాలన తపస్సు ద్వారా చేశారు. ఆజ్ తక్ భీ మధుబన్ మే బాబాకి తపస్యాకే వైబ్రేషన్ హే, ఈరోజు వరకు కూడా బాబావి మధుబన్లో తపస్సు వైబ్రేషన్స్ ఉన్నాయి. హమారే రగ్ రగ్ మే ఓ సంస్కార్ డాల్నే కే లియే బాబానే తపస్యాకి హే ఉస్కే లియే త్యాగ్ కియా హే, మన యొక్క ఒక్కొక్క నరనరాల్లో లేదు అణువణువులో కూడా సంస్కారాలని వేయడాని కోసము బాబా తపస్సు చేశారు, దానికోసము త్యాగం చేశారు.
ఇక లాస్ట్ పాయింట్ 11వ పాయింట్ అంతర్ముఖత నహి హోగీ తో త్యాగ తపస్యాభి నహి హోగీ. అంతర్ముఖత లేదు అని అంటే త్యాగ తపస్సులు కూడా ఉండవు. ఐసే హీ చల్తే రహెంగే, అలాగే ఊరికే నడుస్తూ ఉంటారు. హమ్ జో చాహతే హే ఔర్ బాబా జో చాహతే హే వహ హమారే సే మిస్ నా హో జాయే. మనం ఏదైతే అనుకుంటామో, మనం ఏదైతే చేయాలో, మరియు ఇతరులు ఏదైతే అనుకుంటారో మన నుండి, అది మనతో మిస్ అవ్వకూడదు. యహ ధ్యాన్ రఖనా హే ఇస్లియే సాధారణ పురుషార్థ నా హో. ఇది అటెన్షన్ పెట్టుకోండి. మనం ఏదైతే అనుకున్నామో, లేదు ఇతరులు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అది నేను చేరాలి. దీంట్లో సాధారణ పురుషార్థం ఉండకూడదు. జో లక్ష్యం ఇలా హే ఉసే ప్రాప్త కర్ణిక పురుషార్థ హో. ఏదైతే లక్ష్యం లభించిందో దాన్ని ప్రాప్తించుకునేటువంటి పురుషార్థం జరగాలి. ఈరోజు క్లాస్లో దాది గారు అంతర్ముఖత యొక్క పరిభాష, అంతర్ముఖత యొక్క లాభాలు, అంతర్ముఖిగా ఉంటే వారి నడవడిక స్థితి ఎలా ఉంటుంది, ఇన్ని చెప్పారు. కాబట్టి అన్ని శిక్షణల్ని ధారణ చేసి అంతర్ముఖిగా అయ్యే అభ్యాసాన్ని ఈ వారమంతా మనం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.